సిద్దిపేట జిల్లా వరగల్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో వరగల్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతూ మండల తహసీల్దార్ గారికి వరగల్ మండల బీజేపీ శాఖ తరపున వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వరగల్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తున్నా ఎంఐఎం పార్టీకి భయపడి ఇప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా సిగ్గుచేటన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ టౌన్ బీజీవైఎం అధ్యక్షులు నత్తి శివకుమార్, బీజేపీ నాయకులు రమేష్, వెంకటేష్, సురేష్, శేఖర్, మహేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా వరగల్ మండల్ తహసీల్దార్ గారికి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు, మన సీఎం గారు ఏదైతే చెప్పిండో ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపట్లేదో దాన్ని ప్రజలకు తెలియజేయాలి, అందులో ఉన్న కారణాలు ఏంటి, అందులో ఉన్న లుసుకులు ఏంటి అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం మీద ఎలా అయితే ఒత్తిడి తెచ్చిండో ఈరోజు సీఎం గారు ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు గుర్తుకు రావట్లేదేమో. ఈరోజు అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు చేస్తలేడు? తెలంగాణ ప్రజలకు తప్పకుండా అందులో ఉన్న లొసుకులు ఏంటియో, అందులో ఉండే ఆంతర్యం ఏందో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి.